మన ప్రధానమంత్రి గారు వేదిక మీదకి విచ్చేశారు మాన్యులో కేంద్ర మంత్రివర్యులైన శ్రీ గంగాపురం కిషన్ రెడ్డి గారు జితేందర్ రెడ్డి గారు అదే రకంగా శ్రీ విశ్వేశ్వర రెడ్డి గారు రాజగోపాల్ రెడ్డి గారు కూడా మొన్న మునుగోడు హీరో శ్రీ రాజగోపాల్ రెడ్డి గారు కూడా విచ్చేశారు మై శ్రీ లక్ష్మణ్ గారు ప్రధానమంత్రి గారికి పుస్తకంతో పాటు వారు శాల్వాతో వారిని సన్మానం చేస్తున్నారు అదే రకంగా బూర నర్సయ్య గౌడ్ గారు డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ గారు కూడా వారిని సన్మానం చేస్తున్నారు నేను మిత్రులు శ్రీ కిషన్ రెడ్డి గారిని శ్రీ సుధాకర్ రెడ్డి గారు కూడా భారతీయ జనతా పార్టీ కండువాతో వారిని సన్మానం చేస్తున్నారు మన కేంద్ర సాంస్కృతిక పర్యాటక నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అభివృద్ధి శాఖ మాత్రులైనటువంటి స్థానిక పార్లమెంట్ సభ్యులు శ్రీ గంగాపురం కిషన్ రెడ్డి గారిని స్వాగతం పలకవలసిందిగా కేంద్ర మంత్రివర్యులో స్వాగతం ప్రధానమంత్రి గారికి స్వాగతోపన్యాసం ఇవ్వాల్సిందిగా నేను కోరుతున్నాను గౌరవనీయులు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు భారత్ మాతాకి అందరు చాలా గట్టిగా భారత్ మాతాకి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం మిత్రులారా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం కోసం నరేంద్ర మోడీ గారు తెలంగాణ రాష్ట్ర పర్యటనకు రావడం జరిగింది ముఖ్యంగా తెలంగాణ రైతులకు ఉపయోగపడేటువంటి యూరియా పరిశ్రమ ప్రారంభించడానికి మన ప్రియతమ ప్రధానమంత్రి గారు ఆ యొక్క యూరియా పరిశ్రమను తెలంగాణ రైతులకు అంకితం చేయడం కోసము నరేంద్ర మోడీ గారు ఈరోజు రావడం జరిగింది అంతేకాదు ఈ రాష్ట్రంలో నేషనల్ హైవేస్ జాతీయ రహదారుల అభివృద్ధి విషయంలో కూడా ఈరోజు అనేక రకాల కొత్త ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయబోతా ఉన్నారు అంతేకాకుండా ఈ రాష్ట్రంలో గత 8 సంవత్సరాలుగా జాతీయ రహదారులు తీసుకున్నా లేక ఈ రాష్ట్రంలో మరి రైల్వే ప్రాజెక్టులు తీసుకున్నా చాలా వేగవంతంగా ఈ యొక్క ప్రాజెక్టులు ప్రారంభమవుతున్నాయి నేను ఒకటే మనవి చేస్తా ఉన్నాను స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయ్యేంత వరకు ఎన్ని జాతీయ రహదారులు 70-68 సంవత్సరాలుగా ఎన్ని జాతీయ రహదారులు ఉండేనో ఈ యొక్క 8 సంవత్సరాల్లో దానికి డబుల్ చేయడం జరిగింది ఇది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి గొప్ప బహుమతి వస్తున్నాం అంతేకాదు ఈరోజు రైల్వేలు కూడా అత్యంత వేగవంతంగా అభివృద్ధి జరుగుతూ ఉంది ఈ యొక్క రైల్వేల విషయంలో కూడా అనేక రకాల కార్యక్రమాలు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సుమారు 650 కోట్లతో మన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కూడా నరేంద్ర మోడీ గారు ఆధునీకరించబోతున్నారని సంతోషంగా ప్రకటిస్తా ఉన్నాను అదేవిధంగా మన యొక్క హైదరాబాద్ నగరం నుంచి విజయవాడ వరకు వందే భారత్ ట్రైన్ కూడా ప్రారంభోత్సవం కాబోతుంది కానీ దురదృష్టం ఏంటంటే కనీసమైనటువంటి మర్యాద లేనటువంటి రాష్ట్ర ప్రభుత్వము ఈరోజు ఏ రకంగా వేరుస్తురో తెలంగాణ సమాజం అంతా గ్రహిస్తా ఉన్నది అభివృద్ధి కార్యక్రమాల కోసం భారత ప్రధానమంత్రి గారు మన తెలంగాణ రాష్ట్రానికి వస్తే సిద్ధాంతాలు పక్కన పెట్టి రాజకీయ విభేదాలు పక్కన పెట్టి స్వాగతం పలకాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వము ఏ రకంగా ఈ రాష్ట్ర అధినేత ఏ రకంగా వ్యవహరిస్తున్నారో మనం చూస్తూ ఉన్నాము ఏ రాష్ట్రంలో కూడా ఈ రకమైనటువంటి పరిస్థితి లేదు అది కమ్యూనిస్టు పార్టీ ముఖ్యమంత్రులైనా అది డిఎంకే ముఖ్యమంత్రి అయినా అది కాంగ్రెస్ ముఖ్యమంత్రి అయినా ఏ రాష్ట్రంలో కూడా ఇంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఉండదు
అందుకే మనం చెప్తా ఉన్నాను ఈ రాష్ట్రంలో ఈ యొక్క అధికారంలో ఉన్నటువంటి టిఆర్ఎస్ పార్టీ ఎన్ని రోజులైతే అధికారంలో ఉంటుందో అది తెలంగాణ రాష్ట్రానికి నష్టం కలుగుతుంది కేసీఆర్ వైఖరి ఈ ముఖ్యమంత్రి వైఖరి తెలంగాణ ప్రజలకు నష్టం జరుగుతా ఉంది అందుకే ఈ రోజు నేను తెలంగాణ సమాజాన్ని కోరుతా ఉన్నాను అభివృద్ధి కార్యక్రమాలు అడిగి చేయాలి కానీ ముఖ్యమంత్రి గారు ఏ రకంగా ఈ రోజు గవర్నర్ గారు వస్తే గవర్నర్ గారు పుటకాలు ఉండదు ఒక మహిళని చూడకుండా గవర్నర్ గారు అవమానిస్తారు రాజకీయ పార్టీలను అవమానిస్తారు ప్రజా సంఘాలను అవమానిస్తారు రైతు సంఘాలను అవమానిస్తారు కార్మిక సంఘాలను అవమానిస్తారు యువజన సంఘాలను అవమానిస్తారు అదే విధంగా విద్యార్థి సంఘాలను అవమానిస్తారు పూర్తిగా ఈ రాష్ట్రంలో ఒక నియంత్రిత ప్రభుత్వం తెలంగాణకు ద్రోహం చేసేటువంటి ప్రభుత్వం ఉన్నది అంతే కాకుండా ఈ రాష్ట్రంలో మనం చూస్తా ఉన్నాము ఈ యొక్క ప్రభుత్వం ఈ రోజు ఈ రాష్ట్రంలో పూర్తిగా ఒక కుటుంబానికి పరిమితమైంది ఒక పరివార్ రాజ్ ఈ రోజు ఒక కుటుంబ పాలన ఈ రాష్ట్రంలో కొనసాగుతుంది ఫ్యామిలీ రూల్ డిక్టేటర్షిప్ డైనాస్టీ ఈ రోజు ఆలోచన చేస్తా ఉన్నారు ఎంతసేపు మన ముఖ్యమంత్రి గారికి తెలంగాణ అభివృద్ధి పట్టదు ప్రజా సమయం పట్టదు డాక్టర్ బాబా అంబేద్కర్ రాజ్యాంగం పట్టదు ఎంతసేపు నిజాం రాజ్యాంగం ఉండాలి నా తర్వాత నా కుటుంబమే ఈ రాష్ట్రాన్ని ఏలాలి ఏదైతే తెలంగాణ కోసం సకల జనుల సమ్మె చేసినటువంటి ఈ యొక్క తెలంగాణ ప్రజలు తెలంగాణ కోసం ఆత్మ బలిదానం చేసుకున్నటువంటి 1200 మంది తెలంగాణ బిడ్డల ఆకాంక్షలకు విరుద్ధంగా ఈ రాష్ట్రంలో ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తా ఉంది అందుకే నేను తెలంగాణ సమాజాన్ని కోరుతా ఉన్నాను ఈ రోజు గౌరవ ప్రధానమంత్రి గారు తెలంగాణ డెవలప్‌మెంట్ విషయంలో తెలంగాణ రైల్వే ప్రాజెక్టుల విషయంలో తెలంగాణ రైతులకు యూరియా ఇచ్చే విషయంలో తెలంగాణలో రైల్ ఈ యొక్క జాతీయ రహదారుల విషయంలో వారు హైదరాబాద్కు వస్తే కనీస మర్యాద ఉండదు ఫ్లెక్సీలు పెడతారు రోడ్ల మీద ఫ్లెక్సీలు పెడతారు ఏం సాధించాలనుకుంటున్నారు మీకు మీ పదవి తప్ప మీ కుటుంబ రాజకీయాలు తప్ప తెలంగాణ అభివృద్ధి అవసరం లేదా నేను అడుగుతా ఉన్నాను ఇప్పుడే కాదు మళ్ళీ మళ్ళీ వస్తారు ప్రధానమంత్రి గారు తెలంగాణ రాష్ట్రానికి మళ్ళీ మళ్ళీ వస్తాము కేసీఆర్ గారు మీరు ఒక్క కేసీఆర్ కాదు 1000 మంది కేసీఆర్ లు వచ్చిన మా యొక్క నరేంద్ర మోడీ గారు రాకను అడ్డుకోలేరని మనం చేస్తా ఉన్నాను ఈ రోజు అనేక రకాలుగా అభివృద్ధి కార్యక్రమాలు చేయాల్సి ఉంది ఈ రాష్ట్రంలో అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేయాల్సి ఉంది తప్పకుండా ప్రతిసారి ఈ తెలంగాణ ప్రజలకు ఉపయోగపడేటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామో ఖచ్చితంగా ఈ తెలంగాణ అభివృద్ధి కోసం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము చిత్తశుద్ధితో పనిచేస్తుంది అని మనవి చేస్తా ఉన్నాను మీరు చెప్పినంత మాత్రాన మీరు పిలుపునిచ్చినంత మాత్రాన మీ కిరాయి మనుషులతో మీరు బ్యానర్లు కట్టినంత మాత్రాన నరేంద్ర మోడీ గారిని అడ్డుకోలేరు మేము మనవి చేస్తా ఉన్నాము మేము ధర్నాలు చేసి పోరాటాలు చేసి జైలుకెళ్ళి ఈరోజు ఈ యొక్క అధికారంలో ఉన్నాం మేము తాటాకు చప్పులకు భయపడేటువంటి వాళ్ళం కాదు ఈ రోజు ఈ యొక్క నియంత్రిత విధానానికి వ్యతిరేకంగా చూస్తున్నటువంటి పోరాటాన్ని ఆపలేమని కూడా ఈ సందర్భంగా మనవిస్తున్నాను ఖచ్చితంగా ముందుకెళ్తాము ఈ హైదరాబాద్ నగరంలో కూడా నేను మనవి చేస్తా ఉన్నాను ట్రైబల్ మ్యూజియం నరేంద్ర మోడీ గారు ఇచ్చారు 2018లో ఇచ్చారు కొమరం భీమ్ రామ్జీ గోండ్ మ్యూజియం ఇస్తే ఇంతవరకు భూమి ఇవ్వలేదు కేసీఆర్ గారు మీరు నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రిని విమర్శిస్తారా ఇక్కడ సైన్స్ సిటీ ఏర్పాటు చేస్తాము భూమివు మహాప్రభు అంటే భూమి ఇవ్వకుండా గత 2 సంవత్సరాలుగా ఆలస్యం చేస్తూ మీరు నరేంద్ర మోడీ గారిని విమర్శిస్తారా ఇక్కడ ఎంఎంటీఏ సెకండ్ ఫేజ్ నరేంద్ర మోడీ గారు 800 కోట్లతో హైదరాబాద్ ప్రజల కోసము హైదరాబాద్ లో ఉన్నటువంటి ఉద్యోగస్తుల కోసం పేద ప్రజల కోసం పేద ప్రజల ట్రైన్ అయినటువంటి ఎంఎంటీఏ ఇస్తే సహకరించకుండా అడ్డుకుంటున్నటువంటి మీరు నరేంద్ర మోడీ గారు విమర్శిస్తారా ఈ రోజు నేను మనవి చేస్తా ఉన్నాను ఈ యొక్క హైదరాబాద్ నగరం కానీ తెలంగాణ రాష్ట్రం కానీ ఖచ్చితంగా అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేపడతాము ఎవరికి భయపడము మాకు మేము ఎవరికైనా భయపెడతామంటే
ఈ కల్వకుంట్ల కుటుంబానికి టిఆర్ఎస్ పార్టీకి కాదు. మేము తెలంగాణ ప్రజలకు తెలంగాణ ప్రజల ఆకాంక్షల కోసం పనిచేస్తామని చెప్పి కోరుతూ నేను మరొకసారి తెలంగాణ ప్రజల తరఫున తెలంగాణ యొక్క సమాజం తరఫున నేను తెలంగాణ రైతుల తరఫున నరేంద్ర మోడీ గారికి మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతా ఉన్నాను. మీరు మల్లిపల్లి రండి, ఈ రాష్ట్రంలో ఈ యొక్క కుటుంబ ప్రభుత్వాన్ని, ఈ నియంత్రిత ప్రభుత్వాన్ని, ఈ అవినీతి ప్రభుత్వాన్ని కూకటి వేళ్లతో పెకిలించే వరకు భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఖచ్చితంగా పోరాటం కొనసాగిస్తామని ఈ సందర్భంగా మనవేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నరేంద్ర మోడీ గారి నాయకత్వం భారత మాతాకి. माननीय प्रधानमंत्री से निवेदन करता हूं कि ग्रेट हैदराबाद म्युनिसिपल कॉर्पोरेशन के पूरे आम कार्यकर्ता लोगों को मार्गदर्शन देने के वास्ते मैं विनती प्रार्थना कर रहा हूं. भारत माता की, भारत माता की. नरेंद्र मोदी गारी नायकत्व, नरेंद्र मोदी गारी नायकत्व. नमस्कार. भारत माता की, भारत माता की. ये मेरा सौभाग्य है कि आज मुझे तेलंगाना में विकास को नई गति देने के लिए महत्वपूर्ण कार्यक्रमों में हिस्सा लेने के लिए आपके बीच आने का अवसर मिला है. आज रामागुंडम में फर्टिलाइजर प्लांट के साथ साथ रेल और रोड से जुड़े बड़े प्रोजेक्ट का लोकार्पण और शिलान्यास का कार्यक्रम है. लेकिन इसके साथ ही मैं भी आपकी तरह भाजपा का एक छोटा कार्यकर्ता हूं और जब कार्यकर्ता के नाते हमारे संजय जी ने हुक्म कर दिया कि आप हैदराबाद में कार्यकर्ताओं को मिलकर के जाइए, तो मैं इसे अपना सौभाग्य मानता हूं कि एक कार्यकर्ता के रूप में आप सब कार्यकर्ताओं के बीच में आने का मुझे अवसर मिला. साथियों, मैं तेलंगाना बीजेपी के कार्यकर्ता इस कार्यक्रम में मैं आपको बधाई देने के लिए आया. मैं वाकई बताता हूं कि मैं तेलंगाना के कार्यकर्ताओं से बहुत प्रभावित हूं. कदम कदम पर आप लोग मां भारती के लिए समर्पण भाव से, निष्ठा भाव से जिस प्रकार से डटे हो, हर जुल्म के खिलाफ सर ऊंचा कर करके जंग लड़ रहे हो, निराशा की गर्त में डूबी हुई यहां की सरकार जिस प्रकार आप पर जुल्म ढो रही है, अत्याचार कर रही है, लेकिन आप बिना थके, बिना डरे, बिना झुके मां भारती की सेवा में लगे हैं, आपको बहुत बहुत बधाई है. भाइयों बहनों,
मुझे अफसोस है कि तेलंगाना के नाम पर जो लोग फले फूले आगे बढ़े सत्ता पाई वो खुद तो आगे बढ़ गए लेकिन तेलंगाना को पीछे धकेल दिया। तेलंगाना का जो सामर्थ्य है, तेलंगाना के लोगों का जो टैलेंट है, उसके साथ यहां की सरकार, यहां के नेता लगातार नाइंसाफी करते रहते हैं। जिस दल पर तेलंगाना के लोगों ने सबसे ज्यादा भरोसा किया, उसी दल ने तेलंगाना के साथ सबसे बड़ा विश्वासघात किया है। लेकिन साथियों, जब अंधेरा बहुत बढ़ जाता है, चारों तरफ घना अंधकारा हो जाता है, उसी परिस्थिति में कमल का खिलना शुरू हो जाता है और भोर से ठीक पहले, उजियारे से पहले आज तेलंगाना में भी ऐसे ही कमल खिलता नजर आ रहा है। बीजेपी के परिश्रमी मेहनती कार्यकर्ताओं की वजह से अब तेलंगाना में अंधेरा छटने की शुरुआत हो गई है। अभी मुनुगुड़े की जनता ने जिस प्रकार भाजपा पर भरोसा जताया है वो अभूतपूर्व है और मैंने देखा कि कैसे बीजेपी के कार्यकर्ताओं ने पूरी की पूरी तेलंगाना राज्य सरकार को एक विधानसभा सीट पर लाकर खड़ा कर दिया। बड़े आकाओं को घुटने टेकने के लिए मजबूर कर दिया। ये दिखाता है कि जनता के आप पर आशीर्वाद है और आपकी मेहनत कैसे रंग ला रही है। आपने हर बूथ पर कितनी ईमानदारी और लगन से काम किया है इसका यह सबूत है। भाइयों, बीते कुछ समय से जो भी उपचुनाव हुए हैं, सभी उपचुनावों का एक ही संदेश है, तेलंगाना में सूर्योदय दूर नहीं है, तेलंगाना का अंधेरा दूर होगा, तेलंगाना में हर तरफ कमल खिलेगा। साथियों, बीजेपी का तेलंगाना के साथ बहुत पुराना और गहरा नाता रहा है। 1984 में जब हमारी पार्टी को लोकसभा में सिर्फ दो सीटों पर जीत मिली थी, उनमें से एक इसी राज्य की हनमकोंडा सीट थी। हमारे जंगा रेड्डी जी जीत करके आए थे। तेलंगाना के लोगों ने सबसे मुश्किल समय में, जब हमारे बहुत बुरे दिन थे, तब भी तेलंगाना ने हमारा साथ नहीं छोड़ा था।
तब तेलंगाना के कार्यकर्ताओं ने जो तप किया उसी के कारण आज बीजेपी लोकसभा में 300 से अधिक सीटों की पार्टी है। आज तेलंगाना की जनता बीजेपी को तेलंगाना की सबसे बड़ी पार्टी बनाने के लिए भी मन बना चुकी है। साथियों, 21वीं सदी का भारत अपनी विरासत को संजोते हुए, आधुनिकता को अपनाते हुए तेज गति से आगे बढ़ रहा है। ये शहर तो इंफॉर्मेशन टेक्नोलॉजी का किला है, किला। जब मैं देखता हूं कि इस आधुनिक शहर में अंधविश्वास को बढ़ावा दिया जा रहा है तो बहुत दुख होता है। ऐसा लग रहा है कि तेलंगाना की सरकार ने अंधविश्वास को राज्याश्रय दिया हुआ है। यहां तेलंगाना में अंधविश्वास के नाम से क्या क्या हो रहा है ये पूरे देश को, देश के लोगों को जानना चाहिए। कहां रहना है, किस दफ्तर में जाना है, किसे मंत्रिमंडल में रखना है, मंत्रिमंडल कब बनाना है, मंत्री में से किसको निकालना है, ये सारा अंधविश्वास तय करता है। तेलंगाना का विकास करना है, उसे पिछड़ेपन से निकालना है तो हमें सबसे पहले यहां से हर तरह के अंधविश्वास को दूर करना होगा। भाइयों, आज मैं देख रहा हूं तेलंगाना में सुशासन और तेज विकास की आकांक्षा कितनी प्रबल है। अब तेलंगाना के लोग एक परिवार के बजाय तेलंगाना के हर परिवार के लिए काम करने वाली सरकार चाहते हैं, भाजपा की सरकार चाहते हैं। तेलंगाना की जनता फैमिली फर्स्ट के बजाय पीपल फर्स्ट की राजनीति चाहती है। साथियों, इस बार लाल किले से मैंने आह्वान किया है कि भ्रष्टाचार और परिवारवाद ये विकास के, लोकतंत्र के, सामाजिक न्याय के सबसे बड़े दुश्मन है। आज मैं तेलंगाना में भ्रष्टाचार और परिवार के विरुद्ध जो जनाक्रोश है, जनता जनार्दन में जो गुस्सा है, नौजवानों में जो गुस्सा है, वो आज हिंदुस्तान देख रहा है। और मैं आज तेलंगाना की जनता को आश्वस्त करता हूं, मैं आज तेलंगाना की जनता को आश्वस्त करता हूं, गरीब के ओ लूटने वालों को, गरीब को लूटने वालों को छोड़ा नहीं जाएगा। आज आपने देखा होगा कुछ लोग
कार्रवाई से बचने के लिए एकजुट होने का प्रयास कर रहे हैं, भ्रष्टाचारियों का गठजोड़ बनाने का प्रयास कर रहे हैं, लेकिन तेलंगाना की जनता, देश की जनता ये देख भी रही है, समझ भी रही है। साथियों, भ्रष्टाचार और परिवारवाद गरीब का सबसे बड़ा दुश्मन होता है। भ्रष्टाचार और परिवारवाद विकास का सबसे बड़ा दुश्मन होता है। इसलिए भाजपा भ्रष्टाचार और परिवारवाद दोनों से लगातार मोर्चा ले रहा है। भाजपा सरकार भ्रष्टाचार को जड़ से खत्म करने के लिए प्रतिबद्ध है। आप याद करिए, पहले राशन की दुकानों में कैसे गरीबों का राशन लूटा जाता था। हमने जनधन, आधार और मोबाइल की त्रिशक्ति का उपयोग करके करोड़ों फर्जी लाभार्थियों को हटा दिया। अब सरकार का बेनिफिट सीधे गरीब के बैंक खाते में पहुंचता है। अब केंद्र सरकार के अधिकतर सुविधाएं ऑनलाइन है, इससे घुसखोरी की आशंका कम हुई है। आज भीम यूपीआई के कारण देश में कैश लेन देन की मजबूरी कम हुई है। जब पेमेंट भी ऑनलाइन होती है तो भ्रष्टाचार की गुंजाइश भी कम हो जाती है। आखिर सरकार और जनता के बीच बिचौलियों की क्या जरूरत है भाई? सरकार सीधे जनता तक पहुंचे और जनता सीधे सरकार तक, इसलिए हमने टेक्नोलॉजी का ब्रिज बनाया है। तेलंगाना में भी भाजपा ऐसा ही भ्रष्टाचार मुक्त सुशासन देने के लिए तैयार है। मैं बीजेपी के सभी कार्यकर्ताओं से कहूंगा कि आप तेलंगाना के बूथ बूथ में जाएं, केंद्र सरकार की कल्याणकारी योजनाओं का लाभ जिनको अभी तक नहीं मिल पाया है उनकी मदद करें। और एक बात जरा मेरे तेलंगाना के कार्यकर्ताओं को मेरी व्यक्तिगत प्रार्थना है, और मैं विश्वास करता हूं कि आप मेरी बात मानोगे। बताऊं? देखिए, कुछ लोग निराशा के कारण, हताशा के कारण, भय के कारण, अंधविश्वास के कारण सुबह शाम मोदी को गालियां देते रहते हैं, भांति भांति की गालियां देते हैं, सारी डिक्शनरी मोदी को गालियां देने के लिए उन्होंने खपा दी है। मेरी आपसे प्रार्थना है, ऐसी बातों से आप परेशान मत होना। उनके पास गालियों के सिवा देने के लिए बचा क्या है भाई? आप बिल्कुल परेशान मत हो जाइए। और मैं तो पिछले 20-22 साल से बड़ी वैरायटी वैरायटी की गालियां खा चुका हूं। मेहरबानी करके इससे जरा भी परेशान मत होइए। शाम को उन गालियों को उस पर बड़ी हंसी मजाक कीजिए,
बढ़िया चाय पीजिए और दूसरे दिन सुबह कमल खिलने वाला है, इस खुशी में आगे बढ़िए। तो दोस्तों आप मुझे बताइए, अब ये गालियों से आप परेशान नहीं होंगे ना? बिल्कुल नहीं होंगे ना? शाबाश, अरे सीना चौड़ा करके चलिए दोस्तों। देखिए हमें याद रखना है, राजनीति सामान्य मानवी की सेवा करने और उनकी समस्या सुलझाने का माध्यम है। इसलिए राजनीति में हमारा एजेंडा, हमारा मकसद हमेशा सकारात्मक होना चाहिए, सेवा भाव से भरा होना चाहिए। लेकिन यहां तेलंगाना में जिन लोगों को सत्ता मिली उनका सारा ध्यान मोदी को गाली देने और भाजपा को कोसने में लगा रहता है। मुझे कभी कभी लोग पूछते हैं कि मोदी जी आप थकते नहीं हो? अब कल मैं दिल्ली में था सुबह, फिर कर्नाटका में, फिर तमिलनाडु में, फिर रात को आंध्र में और अभी तेलंगाना में, तो लोग मुझे पूछते थकते नहीं हो? तो मैंने उनको समझाया, देखो भाई मैं डेली 2 किलो 2.5 किलो 3 किलो गाली खाता हूं, और परमात्मा ने मेरे भीतर ऐसी रचना कर दी है, ईश्वर ने ऐसे आशीर्वाद दिए हैं कि ये सारी गालियां मेरे अंदर प्रोसेस होके न्यूट्रिशन में कन्वर्ट हो जाती है, एक सकारात्मक ऊर्जा बन जाती है जो जनता के सेवा में काम आती है। भाइयों बहनों, जो दिन रात मुझे गाली देते हैं, बड़ी नई नई गालियां खोजते रहते हैं, मैं उन्हें कहना चाहता हूं, अगर आप मोदी को कितनी ही गालियां दीजिए हम हजम कर जाएंगे, भाजपा को गाली दीजिए हमें कोई समस्या नहीं है, हम तो ऐसे ही बड़े हुए हैं। लेकिन अगर तेलंगाना के लोगों को गाली दी तो लेने के देने पड़ जाएंगे। यहां के लोगों के सपनों से खिलवाड़ किया तो मुकाबला बहुत रंगीन हो जाएगा, समझ लीजिए। भाइयों बहनों, मोदी और भाजपा को गाली देने से अगर तेलंगाना का भला होता है तो देते रहिए, अगर यहां के लोगों की सुख सुविधा बढ़ती है देते रहिए, ईज ऑफ लिविंग होता है देते रहिए। मोदी और भाजपा को गाली देकर अगर तेलंगाना के किसान समृद्ध होते हैं तो जरूर दीजिए गाली। आज तेलंगाना के किसानों की स्थिति किसी से छिपी नहीं है, आप खुद इस बात के साक्षी हैं। यहां के हल्दी किसानों को सरकार ने
किस हाल छोड़ दिया है। आप इस बात के साक्षी है यहां विकास के रास्ते में किस तरह लगातार रोड़े अटकाए जा रहे हैं। मैं आज तेलंगाना के लोगों को भरोसा देना चाहता हूं, भाजपा तेलंगाना में पॉजिटिव एजेंडा के साथ आ रही है। हम मिलकर यहां विकास की नई गाथा लिखेंगे। साथियों, तेलंगाना हैदराबाद मेरे लिए बहुत अहमियत रखता है। 2013 में मैं नव भारत युवा भेरी उसमें शामिल होने आया था। उस वक्त में अपनी पार्टी का पीएम उम्मीदवार भी नहीं था, मैं सिर्फ एक सीएम और प्रचार समिति का प्रमुख था, लेकिन जो स्नेह आप लोगों ने मुझे दिया, हैदराबाद ने दिया, तेलंगाना ने दिया, वो हिंदुस्तान के लिए एक टर्निंग पॉइंट बन गया था और मैं कभी आपके उस प्यार को भूल नहीं सकता हूं और मैं आपके इस प्यार को ब्याज समेत लौटाता रहता हूं, लौटाता रहूंगा, विकास करके लौटाता रहूंगा। भाइयों, तब मैंने कहा था कि हमारी सरकार इंडिया फर्स्ट के विजन और संविधान को मजबूत करने की दिशा में काम करेगी और सरकार बनाने के बाद हम निरंतर उसी लक्ष्य को ध्यान में रखकर काम कर रहे हैं। बीते 8 वर्षों में देश ने सुशासन का एक नया रूप देखा है। पहली बार देश की जनता को लग रहा है कि गरीब की हर जरूरत सरकार की प्राथमिकता बन गई है। यही कारण है कि जब 100 साल का सबसे बड़ा संकट आया तो केंद्र सरकार ने गरीबों को सर्वोच्च प्राथमिकता दी। पूरे देश में गरीब भूखा ना सोए, इसलिए अभी तक केंद्र सरकार 3 लाख करोड़ रुपए से अधिक खर्च कर चुकी है। इससे तेलंगाना के भी लगभग 2 करोड़ साथियों को मुफ्त राशन मिल रहा है। गरीब के जीवन की सुरक्षा हो, इसलिए 1000 करोड़ रुपए खर्च करके हमने मुफ्त वैक्सीन उपलब्ध कराई। केंद्र सरकार हर लाभार्थी तक पहुंचने की अप्रोच के साथ काम कर रही है, सैचुरेशन के लिए प्रतिबद्ध है। लेकिन आप ये भी जानते हैं कि तेलंगाना में यहां की सरकार को गरीब के लिए होने वाले विकास कार्यों में परेशानी है। केंद्र सरकार की सारी कोशिशों के बावजूद यहां की सरकार ने पीएम आवास योजना के घर बनाने में रोड़े अटका दिए। देश भर में पीएम आवास योजना के 3 करोड़ घर गरीबों को बनाकर हम दे चुके हैं, उनके सिर पर पक्की छत हो गई है, लेकिन तेलंगाना के गरीबों से ये सुख भी यहां की सरकार ने छीन लिया। कहां ये लोग 2 BHK फ्लैट देने वाले थे, कहां पीएम आवास के घर भी नहीं बनने दिए। मैं जानता हूं तेलंगाना के लोग इस अपराध को कभी माफ नहीं करेंगे। साथियों, आज तेलंगाना पॉजिटिविटी चाहता है, प्रोग्रेस चाहता है, वो सिर्फ और सिर्फ भाजपा दे सकती है। तेलंगाना के लोग ये समझ रहे हैं, इसलिए यहां बीजेपी का जनातार लगातार बढ़ रहा है और आज जो तेलंगाना में सबको दिख रहा है, ये बीते 8 वर्षों में पूरे देश का ट्रेंड है। त्रिपुरा में बीजेपी की गिनती नहीं होती थी, हमारे कार्यकर्ताओं ने संघर्ष किया, जनता के मुद्दों को उठाया, आज वहां बीजेपी की मजबूत सरकार है। इसी तरह असम, अरुणाचल प्रदेश, हरियाणा, इन सभी राज्यों में हम लोगों की सेवा में लगे रहे और जनता जनार्दन ने हमें भरपूर आशीर्वाद दिया। अब तो बीजेपी की सरकारें जहां एक बार बन जाती है, वहां बार बार बीजेपी सरकार बन रही है। भाइयों बहनों,
बीजेपी के प्रति ये विश्वास सुशासन के कारण है। वो सुशासन जिसके मूल में सबका साथ, सबका विकास, सबका विश्वास और सबका प्रयास का प्रण है। बीजेपी वो पार्टी है जो युवाओं की पार्टी है, गरीब के हित में सरकार चलाती है। अब तेलंगाना में भी हमें भाजपा को निरंतर मजबूत करना है। तेलंगाना को भ्रष्टाचार और परिवार के शिकंजे से मुक्त करना हमारा कर्तव्य है। मुझे भाजपा के लाखों कार्यकर्ताओं पर भरोसा है और आपका ये जो जुस्सा मैं देख रहा हूं, मुझे भी नई ऊर्जा मिलती है। मैं फिर एक बार आपको बहुत बहुत बधाई देता हूं, बहुत बहुत शुभकामनाएं देता हूं और आपकी निष्ठा को नमन करते हुए मेरे साथ बोलिए, भारत माता की, भारत माता की, भारत माता की। बहुत बहुत धन्यवाद।